नमस्ते अंडी, वेलकम टू माय चैनल। सो इवाल्टी ना रेसिपी श्रीमंतम पीनट कोन। सो चाला बहुत रेसीपी कोन मौल्ड उन्मा मौल्ड ग्राउंड नट्स तो मन बर्फी गानी उंडल गानी चेसुकुंटाम। सो अदी नेने एंटंटे चेसेसी दांट्लो फिल चेस्तानु। अदी नेनु मीकु इप्पुडु एला चेयालो नेनु मीकु चूपिस्तानु अन्नमाट। जनरल गा श्रीमंतानिकि गानी लेदु पेल्लि टाइम लो गानी एदैना इला मंचि अकेशन्स टाइम लो मनं ఇలాగ ఆడపిల్లకి ఇస్తూ ఉంటాం అన్నమాట। పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా ఇది ఇస్తాం। జనరల్గా మన ఆంధ్రాలో ఏంటంటే చలివిడి ఇస్తాము, అలాగే తమిళనాడులో పీనట్ కోన్ ఇస్తారు। సో చాలా బాగుంటుందండి। సో నేను రెండు కూడా చేశాను అన్నమాట, చలివిడి చేశాను అలాగే కోన్ కూడా, పీనట్ కోన్ కూడా చేశాను అన్నమాట। అది ఫస్ట్ ఎండ్ పీనట్ కోన్ ఎలా చేయాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మెథడ్ అండ్ ప్రిపరేషన్ ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను। సో రెసిపీ స్టార్ట్ చేస్తాను। గ్రౌండ్ నట్ కోన్కి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ రెండేనండి। ఇవేంటంటే నేను ఫ్రై చేసేసుకుని కొంచెం వీలైనంత వరకు నేను పైన ఉన్న ఇవి తీసుకున్నాను, కొన్ని అయితే ఉంచేసానమాట కలర్ బాగుంటుంది చూడడానికని। అలాగే బెల్లం కూడా నేను చిన్న చిన్న పీసెస్లా చేసుకున్నాను। ఇదేంటంటే పాకం బెల్లం అన్నమాట, చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది అందుకని నేను పీసెస్ లాగే చేసేసుకున్నాను। ఇవి 5 కప్స్ పల్లి అయితే అంటే గ్రౌండ్ నట్స్, అలాగే ఇది కూడా నేను 5 కప్స్ నేను బెల్లం కూడా తీసుకున్నాను, గూడ్ జాగరి। సో ఇప్పుడు నేను ఇది ఫస్ట్ బెల్లం కరిగించుకుని పాకం పెట్టుకోవాలన్నమాట। ఇదేంటంటే కొంచెం ఉండపాకంలాగే రావాలి, ఉండపాకం వచ్చిన తర్వాత కట్టేసి ఇది నేను కలిపి కోన్లో నేను ఫిల్ చేయాలన్నమాట। చాలా ఈజీ ప్రాసెస్సే, కొంచెం ఏంటంటే జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట, కోన్లో ఫిల్ చేసేప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి। సో ఫస్ట్ నేను ఇది కరిగించేసుకుంటాను। హెవీ బాటిల్ ప్యాన్ పెట్టుకున్నానండి। సో ఇదేంటంటే మిక్సింగ్ కూడా ఈజీగా ఉంటుందని, సో గ్యాస్ ఆన్ చేసుకుని ఒక 1 కప్ వాటర్ వేసుకున్నాను, బెల్లం వేసేసుకోవాలి। కొంచెం వాటర్ వేసుకుంటే చాలు అన్నమాట, 1 కప్ వేసుకున్నాను। మరి ఎక్కువ అయితే ఏంటంటే కరిగి ఆ తర్వాత పాకం అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది। సో ఇప్పుడు కరిగిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను। సో ఇలాగ కోన్ ఉంది కదండి, ఇప్పుడు అది రెడీ అయిన తర్వాత దీంట్లో వేసుకుంటాము మనం। డైరెక్ట్గా నెయ్యి కూడా అప్లై చేసుకుని దీంట్లో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, అలాగ కోన్ షేపు మనకి వచ్చేస్తుంది మౌల్డ్లో। అల్యూమినియం ఫాయిల్ ఏంటంటే కోన్ లాగా ప్రిపేర్ చేసుకుంటాను, దాంట్లో వేసేసుకుంటాను అనమాట। సో అదేంటంటే ఈజీగా మీకు వచ్చేస్తుంది అనమాట, ఒకవేళ మీకు అదేంటది దాంట్లో నెయ్యి రాసినా కూడా కంప్లీట్ మౌల్డ్ రాలేకపోయినా కూడా స్టీల్ది అయితే ఏంటంటే వెంటనే వచ్చేస్తుంది। సో ఇదేమో అల్యూమినియంది కదండి, అందుకని కొంచెం ఎక్కడైనా అంటుకుని ఉండకపోవచ్చు, అందుకని నేనేమో అల్యూమినియం ఫాయిల్ పెట్టి నేను మీకు అది ఎలా ప్రిపేర్ చేయాలో, కోన్ షేప్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను నేను। సో దీంట్లోంచి మనకి ఎంత కావాలో అంత మనం ఇలాగా కట్ చేసుకోవాలి, ఇలా ఇక్కడ నుంచి। సో కట్ చేసుకుంటే అంతే వస్తుంది అన్నమాట, ఇలాగా మజ్జికి రోల్ చేసుకుని ఇక్కడ ఇలాగా పట్టుకుని నెక్స్ట్ ఈ సైడ్ కూడా మనం ఇలాగా రోల్ చేసేసుకుంటే ఒక కోన్ షేప్ వస్తుంది అన్నమాట। ఇది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలంటే, సో ఎక్స్ట్రా ఉన్నది మనం ఇలాగ పక్కకి తిప్పేసుకుంటే ఒక కోన్ షేప్ వస్తుంది। సో ఇది మనం తీసుకెళ్ళి కోన్లో పెట్టి ప్రెస్ చేసుకోవాలన్నమాట। సో ఇలా పెట్టేసుకుని ఇలా ఒక వుడెన్ స్టిక్తో ప్రెస్ చేసేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది, సో కంప్లీట్గా లోపలికి వెళ్తుంది। అప్పుడు మనం తయారు చేసిన స్వీట్ దీంట్లో వేసినా కూడా లోపల వరకు మనం ప్రెస్ చేసుకుంటూ ఇలాగే వుడెన్ స్టిక్తోనే మనం ప్రెస్ చేయాలి, అప్పుడు మనకి కరెక్ట్ షేప్ వస్తుంది అన్నమాట। సో ఇప్పుడు అది వేసి నేను మీకు చూపిస్తాను నేను। సో బెల్లం అయితే కరిగిపోయిందండి, ఇంకొంచెం మనకి దగ్గర పడాలి అంటే ఉండపాకను రావాలి, కొంచెం దగ్గర పడుతున్నట్టుంది కదండి। నేను ఇలాగా వాటర్ పెట్టుకున్నాను, వాటర్లో కొంచెం వేసుకుని చూస్తాను, సో ఇలాగా విడిపోతుంది కాబట్టి ఇంకొంచెం చేయాలంటే ఇంకొంచెం దగ్గర పడాలి పాకం। సో ఇంకొకసారి చూస్తాను, సో ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఇంకా
చూడండి చిన్న బాల్ లా అయిపోతుంది సో ఇలాగా ఒక బాల్ లా అయిపోతే అయిపోయినట్టే సో ఇప్పుడు నేను ఫ్రై చేసిన గ్రౌండ్ నట్స్ వేరుశనగ పల్లకలు అండ్ నేను కొన్ని ఫ్రైడ్ దాల్ కూడా వేస్తున్నాను చట్నీ దాల్ సో ఇవి కూడా వేస్తే ఏంటంటే చాలా బాగుంటుందండి టేస్ట్ క్రంచీగా కూడా ఉంటుంది ఆల్రెడీ ఫ్రైడ్ కాబట్టి నేను మళ్ళీ ఫ్రై చేసుకోలేదు సో ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఒక 1 ఒక 1/2 టీ స్పూన్ వేసాను ఒకసారి మిక్స్ చేసుకుని అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను సో ఫ్రై చేసుకున్న గ్రౌండ్ నట్స్ సో అన్ని కలిపి వేసేయాలండి దగ్గర పడే వరకు మనం ఇప్పుడు కలుపుకుంటూ ఉండాలి అలాగే ఇవి కూడా వేసేస్తున్నాను ఫ్రైడ్ దాల్ సో ఈ ప్రాసెస్ ఏంటంటే కొంచెం మనం ఫాస్ట్ గా చేయాలి అండ్ కొంచెం లో ఫ్లేమ్ లోనే మనం పెట్టుకోవాలి సో ఎందుకంటే ఇది మళ్ళీ హై ఫ్లేమ్ లో పెట్టుకున్నాం అంటే కింద అంటుకుపోతుంది అండ్ మాడిపోతే టేస్ట్ రాదు తొందరగా దగ్గర పడిపోతే మనం కోన్ లో కూడా మనం వేయలేం అన్నమాట సో కొంచెం దగ్గర పడే వరకు మనం ఇలాగా స్టర్ చేసుకోవాలి సో ఇవి రెండు కూడా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కి నేను కుక్ చేసుకున్నాను అన్నమాట కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అప్పుడే ఏంటంటే ఫ్లేవర్ కొంచెం వేసిన గ్రౌండ్ నట్స్ కి వాటికి పడుతుందని ఒకసారి నేను బాయిల్ చేసుకున్నాను కుక్ చేసుకున్నాను అన్నమాట అలాగే ఇప్పుడు ఏంటంటే మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా కొంచెం దగ్గర పడుతుంది మనం కొంచెం వార్మ్ గా ఉన్నప్పుడే మనం ఆ కోన్ లో వేసేయాలన్నమాట ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను సో ఒక 5 నిమిషస్ నేను ఇలాగే వదిలేస్తాను అన్నమాట సో ఒక 5 నిమిషస్ తర్వాత నేను కోన్ లో ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను సో ఒక 5 టు 10 నిమిషస్ వరకు నేను అలాగే ఉంచుతానండి సో అందుకని ఇప్పుడు కొంచెం దగ్గర కూడా పడుతోంది ఇప్పుడు నేను ఏంటంటే ఈ కోన్ రెడీ చేసుకున్నాను కదా కోన్స్ లో నేను కొంచెం ఘీ వేసుకొని పెట్టుకుంటాను సో దట్ సరౌండింగ్స్ లో కూడా ఆ ఫ్లేవర్ వస్తుంది అందుకని సో ఇలాగా అన్ని చోట్ల ఇలా కొంచెం అప్లై చేస్తే వేడికి ఏంటంటే కింద కూడా వెళ్తుంది అలాగే రెండో కోన్ లో కూడా నేను పెట్టుకుంటాను వేసి ఒకసారి వేసిన తర్వాత లోపలికి ఇలాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట ప్రెస్ చేయకపోతే ఏంటంటే కోన్ షేప్ రాదు మనకి సో నేను ఇలాగా ప్రెస్ చేసి మీకు చూపిస్తాను అప్పుడు కిందకి వెళ్తుందన్నమాట సో నెక్స్ట్ లేయర్ మనం వేసుకోవచ్చు సో మళ్ళీ వేసిన తర్వాత కూడా ఇంకొకసారి ఇలాగా వుడెన్ స్టిక్ తో మనం ఇలాగా లోపలికి ప్రెస్ చేయాలి కొంచెం కోన్ కూడా వేడిగానే ఉంటుందండి జాగ్రత్తగా పట్టుకోవాలి మీకు అవ్వకపోతే ఒక క్లాత్ పెట్టుకొని మీరు పట్టుకోవచ్చు సో నేను ఇంకొక 1 స్పూన్ వేసి ఈ కోన్ నేను ఇలాగే ఉంచేస్తానండి ఆపేస్తాను రెండో కోన్ కూడా మనకి కావాలి కదా అంతే సో ఇలాగ ఒక బాటిల్ లో పెట్టుకొని
ఉంచాలి సో పీనట్ బర్ఫీ కోన్స్ రెండు కూడా ఫిల్ చేసి రెడీ అయిపోయింది ఒక 2 టు 3 అవర్స్ అలా ఉంచామంటే కూల్ అయిన తర్వాత మనకి కోన్ షేప్ లో ఉన్న బర్ఫీ రెడీ అయిపోతుంది సో మీరు ఇది తప్పకుండా ట్రై చేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్స్ లో చెప్పండి నా రెసిపీ ఎలా ఉందో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజస్ కుకింగ్ రెసిపీస్